భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఫేజ్ 3 పంప్ హౌజ్ ను ప్రారంభించారు. దీని ద్వారా కన్నాయిగూడెం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి సాగునీటిని విడుదల చేశారు. బొమ్మకూరులో దేవాదుల ఫేజ్ 3 ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో ప్రజలు ఆనందంతో హోలీ పండుగ చేసుకున్నారు. గత ప్రభుత్వాలు 100-110 రోజులు మాత్రమే సాగునీరు అందించేవాళ్లని, టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిలో కూడా సాగునీటిని తెస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు 38 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే 60 టీఎంసీల నీళ్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన జనగామ ప్రాంతం నేడు పచ్చటి బొమ్మకూరు నుంచి ఫేజ్ 3 దేవాదుల ఫేజ్ 3 పంప్ హౌజ్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆలోచనతో ఉపాధులగూడెం బ్యారేజ్ యొక్క